పీహెచ్సీలకు కేటాయించిన నిధులను వాటికి కేటాయించకుండా రాంపచోడవరం పూర్వపు డీఎంహెచ్ఓ డాక్టర్ రాజ్కుమార్ అవినీతికి పాల్పడ్డారని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు ఆరోపించారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో రాంపచోడవరం పూర్వపు డీఎంహెచ్ఓ డాక్టర్ రాజ్కుమార్ అవినీతిపై న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించిన నిధులను పూర్వ డీఎంహెచ్ఓ ప్రక్కదారికి మళ్లించి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఎప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి పెచ్చిరిల్లిపోతూ ఉంది. అవినీతి ఆరోపణలు చేసిన అధికారులపై విచారణ జరిగినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జిల్లా శాఖ నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఆశా వర్కర్లు అతి తక్కువ వేతనంతో పనిచేసే వాళ్ళకి ఇచ్చే పారితోషికాల్లో కూడా ఈ రాజ్కుమార్ ఇన్ఛార్జ్ అడిషనల్ నియమించు 10 లక్షల రూపాయల వరకు అవినీతి ఆరోపణ చేసినట్టుగా ఈ వివరాలు జిల్లా అధికారులు సేకరించారు. కానీ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వ్యవస్థ. ఈ సందర్భంగా ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నిధులు, ఆ నిధుల్లో జరిగిన అవినీతి ప్రక్షాళన కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అలాగే జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఆ విధంగా రాష్ట్రంలో జిల్లాలో సుమారుగా ఏదైతే హాస్పిటల్ అభివృద్ధి నిధులు ఉన్నాయో ఈ నిధులపై ఒక జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ మేజిస్ట్రేట్ విచారణ జరిపించాలి. తక్షణమే రికవరీలు చేయాలి. అలాగే అధికారి అయిన రాజ్కుమార్పై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుగా కలెక్టర్ గారు స్పందించకపోయినా లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్పందించకపోయినా సరే దీన్ని మేము డైరెక్టర్ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్త పోరాటం కూడా సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తాం.